ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఏఎం మీద ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్కు ప్రత్యేకంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు పమ్మి డానియల్ గారు, వారు రిటైర్డ్ ఆర్టీఓగా ఉంటూ మరి ఈరోజు దేవుని సేవలో ఎంతో ముందుకు సాగుతూ ఉన్నారు. పెద్దలు పమ్మి డానియల్ గారంటే నాకు తెలిసి ఆయన తెలియని క్రిస్టియన్ లీడర్ గ్రేటర్ హైదరాబాద్లో లేరు. ఒకవేళ ఆయన పేరు తెలియదంటే గ్రేటర్ హైదరాబాద్లో అతను లీడర్ కాదు క్రిస్టియన్స్కు. మరి అంత పేరున్నటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్మన్గా వ్యవహరించేదాని కొరకు ఒప్పుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఊసా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఊ సాంబశివరావు గారు మరి మన రాష్ట్రంలో చాలా ప్రముఖమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఉద్యమ నేత, అనేక మంది పేరు ప్రఖ్యాతులు పొందుకున్నటువంటి ఎంతోమంది ఉద్యమకారులకు గురువు గారు ఆయన. ఈరోజు ఎన్నో సామాజిక విప్లవాలకు పునాదులు వేసినటువంటి మహానేత. మరి అటువంటి నాయకులు నిజంగా పిలవగానే మరి మన కొరకు మనల్ని ప్రేమించి, అయ్యో ఈ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరుగుతుంది, ఇవాళ క్రైస్తవుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, వారికి కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక సదుద్దేశంతో సంఘీభావంగా నేను కూడా మీతో ఉన్నానని చెప్పేసేసి ఇవాళ మనతో పాటు ఇక్కడికి వచ్చి మనకు సంఘీభావంగా వచ్చి మనకు మంచి సందేశాన్ని నిజంగా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప వక్త, ఒక సామాజిక పరమైనటువంటి సోషల్ జస్టిస్ కొరకు మాట్లాడగలిగినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఊసా గారే. అంత మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, సవివరంగా అంశాలను వివరించి మంచి ఉద్యమకారులను తయారు చేయగలిగినటువంటి ఒక మంచి గురువు, ఉద్యమ గురువు వారు. మరి వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి మనందరికీ తెలుసు కేవీపీఎస్, మరి కేవీపీఎస్ అంటే మరి ఈరోజు దళితుల హక్కుల కొరకు, దళితుల చైతన్యం కొరకు పోరాడుతున్నటువంటి ఒక వీరత్వం కలిగినటువంటి సంస్థ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ మారుమూల పల్లె ఎక్కడ ఎటువంటి దళితుల మీద అన్యాయం జరిగింది, దాడులు జరిగినాయి, గొడవలు జరిగినాయి అనగానే నేనున్నాను అంటూ పలికి అక్కడికి వెళ్ళి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతున్నటువంటి ఒక ఏకైక సంస్థ. అందులో నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవే లక్ష్యంగా కలిగి ఇవాళ దళితులలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది కేవీపీఎస్, కుల వివక్షత పోరాట సమితి. మరి ఆ సంస్థకు మరి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మరి స్కైలాబ్ బాబు గారు, మరి స్కైలాబ్ బాబు గారు కూడా మంచి వక్త, సబ్జెక్టు తెలిసినటువంటి వ్యక్తి, మంచి నాయకులు, మరి నాకు మంచి ఆత్మీయ స్నేహితులు కూడా. మరి వారు కూడా పిలవగానే ఈ సమయంలో మన మధ్యకు వచ్చి ఇక్కడ మనతో పాటు ఉన్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే అన్నగారు డానియల్ గారు, దయానంద్ గారు, మరి అన్న కార్మిక నాయకులు, మరి ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేకమైనటువంటి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తి, చాలా పెద్ద నాయకులు, మరి క్రైస్తవ నాయకులుగా అటు కార్మిక నాయకులుగా బహుజన నాయకులుగా మరి ఉండి అనేక మందికి సేవ చేస్తున్నటువంటి మరి మహా గొప్ప నాయకులు, మరి దయానంద్ అన్న గారు, వారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఇప్పుడు అన్న సాల్మన్ అన్నగారు, మరి అన్న మాకు ముందుకు వస్తే కొంచెం సంతోషిస్తాం అన్న, దయచేసి రండి, ప్లీజ్ కమ్. లేదు రండి రండి రండి, రావాలి, మీరు రావాలి ఇక్కడ. మరి అన్న సాల్మన్ అన్న గారు చిరకాలంగా మరి మంచి నాయకులు. సిన్హా గారు వచ్చారు, రెండు మూడు మీటింగ్స్ ఉన్నాయి, అయినా కూడా తప్పనిసరిగా మన మధ్య ఉండాలని ఎంతో ఇదిగా వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ